హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ పార్టిసిపెంట్గా అంటే 19వ పార్టిసిపెంట్గా ఎంట్రీ ఇచ్చాడు రవి. అంతకుముందే టీవీ ఛానల్ వీక్షకులకి రవి కొత్త ముఖమేమీ కాదు కాబట్టి వెంటనే గుర్తుపట్టేశారు. అయితే ఇక్కడ అసలు రవి ఎవరు, అతని పర్సనల్ లైఫ్ ఏంటి అనేది మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సవాళ్ళని స్వీకరించే తత్వం, కష్టపడి పనిచేసే మనస్తత్వం, ఏదైనా సాధించాలనే సంకల్పం, ఉన్నత లక్ష్యాన్ని ఛేదించే దృఢత్వం, మట్టిలో ఆరాట పడితేనే ఆశ అనే విత్తనం మొక్కగా మారుతుంది, గట్టిగా పోరాడగలిగితేనే ఆశయం అనే మొక్క వృక్షంగా మారుతుంది. ఇది కరెక్ట్గా రవికి సరిపోతుంది. చిన్నతనంలోనే ఏదో సాధించాలనే పట్టుదలతో టెలివిజన్ రంగం వైపు అడుగులు వేశాడు. తనకి దొరికిన కొద్దిపాటి అవకాశాన్ని సైతం అందిపుచ్చుకొని తన టాలెంట్ని చూపించాడు. విజేతగా తనని తాను మార్చుకున్నాడు. చిన్న యాంకర్ అనే పేరుని తుడిపేస్తూ మెగా యాంకర్ అనే వైపు అడుగులు వేశాడు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని ప్రతిఫలం అనేది అంత తీగా ఉంటుందనేది నిరూపించాడు యాంకర్ రవి. యాంకర్ రవి 1990 సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్లో జన్మించాడు. రవి పూర్తి పేరు రవికిరణ్. రవిని ముద్దుగా అందరూ విజే రవి అని పిలిచేవారు. తండ్రి ఆర్మీలో వర్క్ చేసి రిటైర్డ్ అయ్యారు. తల్లి ఆర్కిటెక్చర్గా పనిచేస్తున్నారు. రవికి ఒక చెల్లి కూడా ఉంది. రవికి పెళ్ళైంది. ఇది చాలా కాలం దాచిపెట్టాడు రవి. నిత్య సక్సేనాని పెళ్లి చేసుకున్నాడు రవి. నిత్య ఇన్ఫోసిస్ కంపెనీలో వర్క్ చేస్తుంది. వీరిద్దరికీ కూతురు కూడా ఉంది, పేరు వియా. హైదరాబాద్లోనే డిగ్రీ వరకు చదివాడు రవి. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో పట్టాన్ని పొందాడు. విజయగా మీడియాలో ఆసక్తి ఉండడంతో సాధారణ యాంకర్గా కెరియర్ని ప్రారంభించాడు. అంతేకాదు యాంకరింగ్ చేస్తూనే ఫ్రీలాన్స్ డ్యాన్సర్గా ఎంతోమంది దగ్గర వర్క్ చేశాడు. సంగీత్ పార్టీలను కూడా నిర్వహించేవాడు. ఫ్రీలాన్సర్గా ఈవెంట్ ఆర్గనైజర్గా కూడా చాలా కాలం పనిచేశాడు రవి. లవ్ జంక్షన్, సంథింగ్ స్పెషల్ అనే ప్రోగ్రామ్స్ రవికి మంచి పేరును తీసుకుని వచ్చాయి. అక్కడి నుంచి లాస్యతో పరిచయం, వాళ్ళిద్దరి జోడీ బులితెరపైన సక్సెస్ అవ్వడంతో లాస్యా రవిగా పేరు తెచ్చుకున్నాడు. ఇద్దరూ కలిసి షో చేసినా ఈవెంట్ చేసినా అది సూపర్ సక్సెస్ అవ్వడంతో రవి పాపులర్ అయ్యాడు. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే విదేశాల్లో సైతం షోలని నిర్వహించడం స్టార్ట్ చేశాడు. అంతేకాదు షార్ట్ ఫిలిమ్స్ తీయడం, అందులో యాక్టర్గా తనని తాను ప్రూవ్ చేసుకోవడం కూడా చేశాడు. ఇక 2016లో వచ్చిన పటాస్ ప్రోగ్రామ్ రవి కెరియర్ని పూర్తిగా మార్చేసింది. ప్రొఫెషనల్ యాంకర్ని చేయడమే కాకుండా పాపులర్ యాంకర్గా మారి మెగా యాంకర్ దిశగా అడుగులు ముందుకు వేశాడు. మేల్ యాంకర్స్లో ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. వరుస షోలలో బిజీగా ఉంటూనే మరోవైపు హీరోగా వెండితెరకి పరిచయం అయ్యాడు. నీది నాది ఒకే ప్రేమ కథ సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. యాంకర్ శ్రీముఖితో కలిసి ఎన్నో షోలని లీడ్ చేస్తూనే థ్యాంక్ యూ మిత్రమా అనే ఫిలింని చేశాడు. ఇది సూపర్ హిట్ అయింది. దీంతో రవి పేరు మారుమోగింది. సెలబ్రిటీల లిస్ట్లో చేరిపోయాడు రవి. 2017లో తన కుటుంబం గురించిన వివరాలని మీడియాకి చెప్పాడు. నిత్యతో పెళ్లైన విషయాలను, తమకి పాప ఉన్న సంగతి చెప్పాడు. కాలేజ్ చదివే రోజుల్లోనే నిత్యకి రవికి బాగా పరిచయం ఉండేది. అప్పుడే ఇద్దరూ ప్రేమించుకున్నారట. నిత్య తల్లిదండ్రులు ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీసే. వాళ్ళు ఓల్డ్ సిటీ హైదరాబాద్లో ఉండేవాళ్ళు. కాలేజ్లో ఉండగానే ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారట. అంతేకాదు రవి వేసే పంచ్లు నిత్య అర్థం చేసుకోలేనని చెప్తుంది. తెలుగు అంతగా రాదు. కాలేజ్ చదివేటప్పుడు రవి రికార్డ్స్ అన్ని నిత్యానే రాసేవారట. వీరిద్దరూ కలిసి ఎన్నో చారిటీస్కి కూడా హెల్ప్ చేస్తుంటారు. రియల్ లైఫ్లో రవి చాలా మంచి మనసున్నాడు. ఎంతోమంది అనాథలని చదివిస్తున్నాడు. తనకి వచ్చిన డబ్బుల్లో 20% వరకు చారిటీ చేస్తుంటాడు. ఇది చాలామందికి తెలియదు. టీవీ షోల ద్వారా వచ్చే మొత్తంతోనే రవి సొంతంగా కారు కొనుక్కున్నాడు. కార్లంటే రవికి బాగా ఇష్టం. కాశ్మీర్ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేస్తానని చెప్తుంటాడు. అలాగే హృతిక్ రోషన్ అన్న, పరిణీతి చోప్రా అన్న రవికి చాలా ఇష్టమట. హైదరాబాద్ వెజ్ బిర్యానీ, ఇడ్లీ సాంబార్ రవికి ఇష్టమైన ఫుడ్స్. నిజానికి బిగ్ బాస్ హౌస్ ఆఫర్ రాగానే రవి రిజెక్ట్ చేశాడట. తన బిడ్డని వదిలి వెళ్లడం అసలు ఇష్టం లేదట రవికి. అయినా కూడా నిత్య సపోర్ట్తోనే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు మరి బిగ్ బాస్ హౌస్లో తన జర్నీ ఎన్ని వారాలు ఉంటుందనేది ఆసక్తికరం. సీనియర్ ఆర్టిస్ట్ నో వై అని దాట్ ఐ లెర్న్ అండ్ ముందే లైన్స్ నేర్చేసుకుని ఫస్ట్ అన్న రిహర్సల్ చేద్దాం 2-3 సార్లు వాళ్ళతో కూడా వెళ్ళి ఇలా చేస్తాను ఇలా చేస్తాను అని చెప్పి ఆ అలర్ట్నెస్ ఆ ప్రిపేర్నెస్ ఎక్కువ బాగా నేర్చుకున్నాను. ఇది వెల్ ప్రిపేర్డ్, ఇంకా ఎక్స్ట్రా వెల్ ప్రిపేర్డ్.
అండ్ అలాగే ఖచ్చితంగా మనం ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకోవాలి, బికాజ్ చాలా టఫ్ టైమ్స్ నాకు తెలుసు ఆ సినిమా మన ఎండింగ్ లో మన కరెక్ట్గా పాండమిక్ ఎండ్ అయితే కొంచెం ఫస్ట్ వేవ్ కొంచెం తగ్గి కొంచెం షూటింగ్స్ అని ఓపెన్ అయ్యి ఫ్లయింగ్ అని ఓపెన్ చేసిన తర్వాత